నేటి ధ్యానాంశము నష్టము, లాస్. మానవులమైన మనము దేవుడు మన కొరకు నివాసయోగ్యమైనటువంటి స్థలముగా భూలోకంలో మనల్ని సృష్టించి నివసింపచేసుకున్నటువంటి మనము సహజంగా లాభాన్ని ఆశిస్తాం, నష్టాన్ని ఇష్టపడం, నష్టాన్ని రుచి చూడడం మనస్సుకు కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. లాభమును, సంతోషాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని, మేలును మానవులుగా మనం కోరుకుంటాం, ఆశపడతాం, ఇష్టపడతాం. కానీ చాలా సందర్భాల్లో భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు నష్టం గుండా వెళ్ళవలసి వస్తుంది. నష్టము చాలామందికి అనుభవపూర్వకంగా తెలియను. నష్టము వలన దుఃఖము, నిరాశ, నిస్పృహ, భయము, బాధ, సందేహము, సంశయము, నిరుత్సాహము, కలవరము ఇవన్నీ కలుగుతాయి. వీటన్నింటి ద్వారా మనోవిచారం, దుఃఖం కలుగుతాయి. తదుపరి అనారోగ్యము, అస్వస్థత, బలహీనత కలుగుతాయి. ఈ నష్టము ఎందువలన కలుగుతుంది? నష్టమును ఎలాగూ మానవులు తప్పించుకొనగలరు? నష్టమును లాభముగా ఎవరు మార్చగలరు? మానవ జీవితంలో మానవులు ఎదుర్కొన్నటువంటి ఆ నష్టాన్ని తీసివేసి దాని స్థానంలో సంపూర్ణమైనటువంటి రెట్టింపైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ఎవరు ఇయ్యగలరు అని నేడు మానవులు వెతుకుతూ ఉన్నారు, తెలుసుకొని కోరుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు అంటే మానవుల్ని సృష్టించినటువంటి దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వారు, దేవునితో సంబంధం కలిగిన వారు, దేవుని యొద్ద విచారణ చేసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవుని స్వరము వినేవారు, దేవుని నుండి వచ్చు ఆదరణ, నెమ్మది, దీవెన, సమాధానము, నష్టము నుంచి విడుదల పొందుకునేవారు అని అర్థం విశ్వాసులంటే. బైబిల్ గ్రంథంలో ఇలాంటి విశ్వాసులను మనం పరిశీలించినట్లయితే యోబు అను ఒక మానవుడు ఉన్నాడు. యోబును గురించి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక పుస్తకమే ఉన్నది. యోబు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆకాశమందున్నటువంటి దేవుడు మానవులను తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించినటువంటి దేవుడు యోబును పరిశీలిస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. యోబు నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవుని యందు భయభక్తులు గణవానిగా ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇట్టి మంచి యోగ్యతలు కలిగినటువంటి మానవుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, అనుదినము దేవుని సన్నిధిలో మానక తన కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, భార్య కొరకు, దేవుడు తనకు చేసినటువంటి మేలులన్నింటి కొరకు దేవునికి ప్రార్థించి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధూపములు, నైవేద్యములు, బలులు అర్పించుచు దేవుని పట్ల ప్రేమ
దేవుని పట్ల నమ్మకము, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి మానవునిగా యోబు ఉన్నాడు. యోబు ఎంతో ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు, ధనవంతునిగా ఉన్నాడు, ఎంతోమంది పనివారలను, పశు సంపదను, సమస్త విధమైనటువంటి ఘనతను, మంచి పేరును, అనేకమైనటువంటి కుమారులను, కుమార్తెలను కలిగి ఆనంద సంతోషములుగా ఉన్నాడు. ఇవన్నీ ఎలాగూ సాధ్యము అంటే యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు, కాపుదల వేశాడు. మనము మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంటి లోపల పెరట్లో, దొడ్లో, లేకపోతే ఇంటి ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మొక్కలు నాటినప్పుడు ఆ మొక్కలను వెలుపటి మేకలు, ఆవులు వచ్చి తినివేయకుండా దాని చుట్టూ చక్కని కంచె వేస్తాం. ఆ కంచె వేయటం వలన మనకున్నటువంటి ఆ మొక్కలకు కాపుదల, అప్పుడు ఆ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. అలాగనే దేవుడు మన ప్రాణాలకి, మనకు కలిగి ఉన్నటువంటి కుటుంబానికి, మనకు కలిగి ఉన్నటువంటి ఆస్తులకి, ఐశ్వర్యానికి, సంపదలకు కాపుదల ఇవ్వాలి. అలాంటి కాపుదల ఉన్నప్పుడు మనకు నష్టము కలుగదు. దేవుని కాపుదల యోబు చుట్టూ, యోబుకు కలిగినటువంటి సమస్తము చుట్టూ ఉండుట వలన యోబు క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగానో దీవించబడ్డాడు. అతడు ఎంతగా ఐశ్వర్యవంతుడైనప్పటికీ, ఎంతగా హెచ్చించబడినప్పటికీ అతడు దేవునికి దూరమైపోలేదు. అతని మనస్సు అహంకారముగా, గర్వముగా నడుచున్నదిగా, అక్రమము చేయువానిగా, తన హృదయానుసారమైనటువంటి చెడు తలంపులను ఆశించేదిగా, తలంపులను బట్టి నడుచుకునేదిగా లేదు. కానీ దేవుని మనస్సు ఎరిగి దేవుడు తనకు ఏర్పరిచినటువంటి చక్కని త్రోవలో యోబు నడుచుచు తన కుటుంబాన్ని, తన బిడ్డలను నడిపించేవానిగా ఉన్నాడు. అందువలన అతడు ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు, ఎంతో ఆశీర్వదించబడిన వారిగా ఉన్నాడు, తన బిడ్డలు కూడా చక్కగా మంచి కాపుదల కలిగిన వారిగా ఉన్నారు. ఇలాగూ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకనొక దినమున దేవుని సముఖములో, పరలోకములో, భూలోకములో నిత్యము సంచారము చేయచ్చు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేయుదునా, ఎవరికి నష్టం కలుగు చేయదునా, ఎవరికి కీడు కలుగు చేయదునా, ఎవరికి అపాయం కలుగు చేయదునా, ఎవరికి ఆపద కలుగు చేయదునా, ఏ మానవుని కుటుంబాన్ని పాడు చేయదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నటువంటి అపవాది దేవుని సన్నిధిలో వెళ్ళుట తటస్థించింది. అప్పుడు దేవుడు ఈ అపవాదితో, ఈ శోధకునితో, ఈ సాతానుతో, ఈ ఘటసర్పముగా పోల్చబడుతూ, సింహముగా పోల్చబడుతున్నటువంటి మానవుల యొక్క, దేవుని యొక్క విరోధితో ఇలాగూ చెప్తూ ఉన్నారు. నా సేవకుడైనటువంటి యోబును నీవు గమనించావా? అతడు నీతిపరునిగా, నిందారహితునిగా, దేవుని యందు భయభక్తులు గలవానిగా ఎలాగూ జీవిస్తున్నాడో చూడు అని అపవాది యొద్ద దేవుడు యోబును గురించి ఎంతో ప్రశంసించాడు. దేవుడు ప్రతి మానవుని పట్ల ఇలాంటి ఆశ కలిగి ఉన్నాడు. ఆయన శత్రువు అయినటువంటి, శోధకుడైనటువంటి అపవాది ఎదుట మనము దేవునికి మహిమ తెచ్చేవారముగా, దేవుణ్ణి ఘనపరిచేవారముగా, క్రమక్రమంగా అభివృద్ధి చెందేవారముగా, దేవుని కాపుదల కలిగిన వారముగా, అన్ని విషయముల్లో ఏ కొదవ, ఏ కొరత లేకుండా సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మానవుల పట్ల దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. యోబు పట్ల దేవుడు ఎన్ని మంచి తలంపులు కలిగి ఉన్నాడో భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని పట్ల దేవుడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనల్ని సృష్టించిన వాడు ఆయనే. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, భార్యాభర్తలు ఇరువురు వివాహము ద్వారా
జతపరచబడిన తరువాత వారి యొక్క ప్రేమకు చిహ్నముగా, వారి యొక్క అన్యోన్యతకు చిహ్నముగా, వారి ప్రేమ భరితమైనటువంటి కాపురమునకు ఫలముగా దేవుడు వారిని గర్భఫలముతో, బిడ్డలతో ఆశీర్వదించువానిగా ఉన్నాడు. కాబట్టి గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. అలాగనే యోబు చక్కని గర్భఫలము కలిగిన వాడే ఉన్నాడు. అనుదినము తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి బలు అర్పించేవానిగా ఉన్నాడు. అందువలన దేవుని ఎదుట యోబు మంచి సాక్ష్యము కలిగి తన కుటుంబము చుట్టూ దేవుని యొక్క కంచె కాపుదల కలిగిన వానిగా ఉండటం వలన సాతానుడు యోబును ముట్టలేకపోయినాడు. దేవుని సన్నిధిలో యోబును గుర్చినటువంటి మంచి సాక్ష్యమును దేవుడు చెప్తూ ఉన్నప్పుడు సాతానుడు అసూయాపరుడై దేవునితో ఇలాగూ వాదిస్తూ ఉన్నాడు, తర్కిస్తూ ఉన్నాడు. నీ చేత ఏమీ పొందకయే, ఊరకయే యోబు ఇలాగూ నీతిపరుడిగా ఉన్నాడా, నిందారహితుడిగా ఉన్నాడా, నీ అందు భయభక్తులు కలిగిన వానిగా ఉన్నాడా, నేను యోబును మొత్తకుండునట్లు, ఎవరినూ యోబుకు ఏ అపాయము ఏ హాని కలుగు చేయకుండునట్లు నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు కదా, అందువలన యోబు నీ పట్ల ఇలాగూ ప్రేమ కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవునితో సాతానుడు వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, యోబు నీ వశములో ఉన్నాడు కదా, నీవేమి చేసినప్పటికీ కూడా యోబు తన యథార్థతను ఎన్నడును విడిచిపెట్టడు అని దేవుడు సాతానుతో చెప్తున్నాడు. ఈ లోకంలో మనం పరిశీలించినట్లయితే దేవుడు, భక్తి, విశ్వాసము అనునవి ఎంతో అవాస్తవమైనవిగా, ఎంతో యాంత్రికమైనవిగా నేడు మనుష్యులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంవత్సరములు జరుగుకొలది మానవులు ఎంతో తమ జీవితాలను అసత్యంలోనికి, అవాస్తవంలోనికి, లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైన విషయంలోనికి తీసుకుని వెళ్ళిపోయి ఏది శాశ్వతమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది నిత్యము వారికి అవసరమైనదో దానిని గుర్చినటువంటి జ్ఞానాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. అందువలన మానవులు నేడు దేవుని గూర్చిన, తమను సృష్టించినటువంటి సృష్టికర్తను గూర్చిన తమ పట్ల బాధ్యత భారం కలిగి తమ పాదములకు రాయి తగలకుండా నిత్యము వారి పాదములకు రాయి తగలకుండా తమ దూతలకు ఆజ్ఞాపించి కాపాడుతున్నటువంటి దేవుని గూర్చినటువంటి ఆలోచన కానీ, దేవుని గూర్చినటువంటి జ్ఞానము కానీ, దేవునితో మంచి సంబంధము కానీ, దేవుని యందు భయభక్తులు కానీ, దేవుని ప్రేమించేవారుగా కానీ చాలామంది మానవులు నేడు లేరు. అందువలన వారు శోధనలో పడుతూ ఉన్నారు, నష్టంలో పడుతూ ఉన్నారు, అపాయంలో పడుతూ ఉన్నారు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి, యుగ యుగములు తరతరములు జీవించగలిగే సంతోషంతో, నిత్యానందంతో ఉండే ఏడ్పు, దుఃఖము, కన్నీరు, ఆకలి, దప్పిక, విచారము, మరణము లేనటువంటి ఆ పరలోకములో దేవుడు ఉండు స్థలములోనికి వెళ్ళలేని వారిగా ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే సాతానుడితో, ఈ లోకాధికారి అయినటువంటి అపవాదితో నిబంధన చేసుకుని సాతానుడి ఇష్టానుసారముగా సాతానుడి తలంపుల చేత నడిపించబడిన వారై ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే తమ ఆత్మను నష్టపోయేవారిగా ఉన్నారు, తమ ఆత్మను కోల్పోయేవారిగా ఉన్నారు. ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మానవుని యొక్క జీవము. జీవం అంటే మానవుల్లో దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఆత్మను మానవుడు కోల్పోకూడదు. మరణము అంటే శరీరము, దేవుడు పెట్టినటువంటి ఈ జీవము, ఆత్మ, దీపము వేరైపోవుటే. మరణము అందరికీ సంభవించును, ఇది దేవుని ఏర్పాటు. ఎందుకంటే దేవుని ఏర్పాటు ఎందుకని అంటే మానవుడు ఆదిలో సృజించబడినప్పుడు మరణము కొరకు సృజించబడలేదు,
దుఃఖము కొరకు సృజించబడలేదు, హింస కొరకు సృజించబడలేదు, శోకము కొరకు, కన్నీరు కొరకు, ఘర్షణల కొరకు, విమతముల కొరకు, భేదముల కొరకు, అసూయ కొరకు, సంఘర్షణల కొరకు, దురాశ కొరకు సృజించబడలేదు. మానవుడు దేవుని గుణగణములలో, దేవుని స్వభావములో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. మన ఆది పితరులైనటువంటి ఆదాము, అవ్వ దేవుని లాగా చేయబడి ఉన్నారు. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో ఆదామును చేసెను. దేవుని యొక్క స్వభావంలో వారు పాలివారై ఉన్నారు. కానీ వారిలో సాతాను వలన దురాశ ప్రవేశించినది. దేవుని మాటకు అవిధేయులవుట వలన, సాతానుడి మాట వినట వలన, సాతానుడి యొక్క స్వరూపంలోనికి చాలామంది మానవులు నేడు మారిపోయి ఉన్నారు. సాతానుడితో ఒడంబడిక చేసుకునిన వారిగా ఉన్నారు. దేవుని స్వభావాన్ని సంపూర్ణంగా కోల్పోయిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క సద్గుణములను కోల్పోయిన వారిగా ఉన్నారు. అందువలన దేవునితో ఎప్పుడైతే ఆ సంబంధం కోల్పోయిందో, వారు తమ ఆత్మను కోల్పోవుటకు సమీపముగా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకము ఏ మనుష్యునికి శాశ్వతమైనది కాదు. ప్రతి మానవుడు ఈ లోకంలో యాత్రికునిగా ఉన్నాడు. ఈ యాత్ర, భూలోక యాత్ర ముగిసిన వెంటనే తన నిజమైనటువంటి గృహంలోనికి, తన నిత్య గృహంలోనికి మానవుడు ప్రవేశించాలి. అది పరలోకము. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఈ దీపము దేవుని సన్నిధికి చేరాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, దేవునితో ఈ లోకంలో మానవుడు సంబంధము కలిగి ఉన్నప్పుడే, దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉన్నప్పుడే. యోబు దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు, దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. అందువలన సాతానుడు యోబును ముట్టలేకపోయినాడు. కానీ సాతానుడు చెప్తూ ఉన్నాడు దేవునితో, నీవు యోబును ఆశీర్వదించుట వలన, అతని చుట్టూ కంచె వేయుట వలన యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి నీవు ఆ కంచె తీసివేసినట్లయితే నీ మొహము ముందరే నిన్ను దూషించి నీకు దూరమైపోతాడు, నీ నుండి వేరైపోతాడు అని యోబును గూర్చి సాతానుడు దేవునితో వాదిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో ప్రతి మనుషుని యొక్క హృదయము దేవునికి చక్కగా తేటగా కనపడుచున్నది. యోబుని గూర్చి దేవునికి సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలదు. యోబు నీ వశములో ఉన్నాడు, నీ చేతనైన మట్టుకు అతనికి చేయి, కానీ అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టకూడదు. నీవేమి చేసినప్పటికీ కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టడు అని దేవుడు మంచి సాక్ష్యాన్ని యోబుని గురించి సాతానుడి దగ్గర చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సాతానుడికు దేవుని నుండి ఇలాంటి అవకాశము కలిగినదో, అనేక విధములుగా యోబును నష్టపరిచాడు, శోధించాడు. అతని యొక్క 10 మంది బిడ్డలు మరణించారు, ఒకే దినమున మొత్తబడ్డారు. అతని యొక్క ఆస్తి ఐశ్వర్యము అంతా కోల్పోయాడు. అతని యొక్క పశువులన్నీ శత్రువుల చేత దొంగిలింపబడినవి. అతని శరీరము నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అనారోగ్యము పాలై చెడ్డ పుండ్లు కలిగి, అతని యొక్క ఆ పుండ్లలో నుంచి పురుగులు పడుచు, అతని యొక్క పుండ్లలో నుంచి వచ్చుచు ఉన్నటువంటి చీము, అతని ప్రక్కన ఉన్నటువంటి కుక్కలు వచ్చి నాకుచు, ఎంతో దీన దశకు యోబు వచ్చాడు. దేవుని కాపుదల మానవులకు లేనప్పుడు సాతానుడు మానవులను రకరకములుగా కష్టములోనికి, శోధనలోనికి, బాధలోనికి, నష్టములోనికి నడిపించి వారి హృదయాన్ని దేవుని యందు నుంచి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం నుంచి, దేవుని మీద ఉన్న ప్రేమ నుంచి తొలగించి చివరికి మానవుల యొక్క ఆత్మను దొంగిలించేవానిగా ఉన్నాడు. ఎప్పుడైతే మానవులు, దేవుడు ఉంటే నాకు కష్టం ఎందుకు కలుగుతుంది, దేవుడు ఉంటే నాకు నష్టం, ఈ బాధ, ఈ శోకం, ఈ వ్యాధి ఎందుకు కలుగుతుంది, దేవుడు లేడు అందుకనే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడు లేడు అందుకనే నాకు ఏ సహాయము కలుగుటలేదు
అని అనే స్థితికి సాతానుడు నేడు మానవులను బాధల గుండా, నష్టముల గుండా, కష్టముల గుండా, ప్రయాస గుండా నడిపిస్తూ ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము మనల్ని సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల యథార్థవంతులముగా ఉండాలి, విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే మనమందరము ఈ లోకానికి మన యొక్క నమ్మకత్వము దేవుని పట్ల ఉన్నది అని రుజువు చేసుకొనుటకు పంపించబడి ఉన్నాము. మానవులందరూ ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళుతున్నారో వారికి జ్ఞానము కలిగిన వారిగా లేరు. మానవులందరూ పరలోకము నుండి, దేవుని సన్నిధి నుండి ఈ భూలోకానికి పంపించబడ్డారు. ఈ లోకయాత్రలో సాతానుడితో యుద్ధము చేయనై ఉన్నారు. ఆ యుద్ధములో ఎటువంటి నష్టములు కలిగినా, ఎటువంటి కష్టములు కలిగినా, ఎటువంటి అపాయములు కలిగినా, ఎటువంటి వ్యాధులు కలిగినా మమ్మను సృజించినటువంటి మా సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల మేము యథార్థ పరులముగా ఉంటామో, మేము దేవుని అందరి విశ్వాసాన్ని విడిచిపెట్టము, మాకు ఈ జీవాన్ని ఇచ్చినటువంటి దేవునికి మేము లోబడి ఉంటాము అని తీర్మానము కలిగిన వారై సాతానుణ్ణి, అపవాదిని, శత్రువును ఎదిరించి మరణము వరకు నమ్మకస్తులుగా ఉండవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే మానవుల యొక్క నిజమైనటువంటి జీవము ఈ భూలోకంలో వారు జీవించే జీవితము కాదు. మానవుల యొక్క నిజమైనటువంటి జీవము దేవుని యొద్ద భద్రము చేయబడి ఉన్నది. మానవులు ఈ లోకంలో 70 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవితకాలము, యుద్ధ దినములు, యాత్ర దినములు సంపూర్ణం చేసుకుని దేవుని పట్ల యథార్థపరులుగా, నమ్మకస్తులుగా జీవించి అన్ని పరిస్థితుల్లో దేవునికి సంతోషం కలిగించే వారిగా ఉండి మరణము అనో ద్వారము గుండా, మరణము అనో నిద్ర గుండా తమ తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు, తమ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య గృహమునకు, ఆ పరలోకమునకు ఆరోహణమై ఎక్కిపోవలసిన వారై ఉన్నారు. ఎవరైతే ఈ లోకయాత్రలో దేవునికి తమ నమ్మకత్వమును చూపించక ఏ పరిస్థితుల వలనైనప్పటికీ దేవునికి విరోధులై, దేవునికి తమ హృదయంలో చోటీయక నిజదేవుని విడిచిపెట్టి తమ కొరకు దేవుళ్ళను చేయించుకుని అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు మొదటి నుండి, నరహంతకుడు మొదటి నుండి సత్యములో నిలువునటువంటి వాడు, సమస్తమైనటువంటి కీడులు కలుగు చేసే సాతానుడితో వడంబడిక చేసుకుని సాతాను సైన్యములో సాతానుడు అనుచరులుగా, సాతానుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటారో అట్టివారు దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మను నష్టపోయేవారిగా ఉన్నారు, కోల్పోయేవారిగా ఉన్నారు. ఆత్మను కోల్పోవడమే మిగుల గొప్ప నష్టము, మిగుల గొప్ప అపాయము. ఎందుకంటే యోబు ఇలాగ చెప్తున్నాడు, నా తల్లి గర్భములో నుండి నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, నేనేమీ తీసుకురాలేదు, నేనేమీ తీసుకుని పోను. ఎంత గొప్ప సత్యము! మనము తల్లి గర్భములో మనల్ని ఉద్భవింపజేసినటువంటి వాడు, మన ఆత్మదీపాన్ని తల్లి గర్భములో ఉంచినటువంటి వాడు, మన అవయవములకు నిర్మాణము కలుగు చేసిన వాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి దేవుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆదియందునటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకనిగా యేసయ్య ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము మానవులకు యేసుక్రీస్తు ప్రభు వలన కలుగుతుంది. ఎందుకంటే దేవుని జీవగ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది, ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు, ఏ మనుష్యుడు దేవుని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవునిని మానవులకు బయలుపరుచున్నారు. దేవుడు ఎట్టివాడు, దేవుని యొక్క గుణగణములు ఏమిటి, దేవునితో మానవులు ఎలాగూ సంబంధం కలిగి ఉండగలరు, దేవుని స్వరమును మానవులు ఎలాగూ వినగలరు, దేవునికి ఇష్టానుసారులుగా మానవులు ఈ లోకంలో ఎలాగూ జీవించగలరు, ఈ లోక యాత్ర అయిన 70 సంవత్సరములు, 80 సంవత్సరములు ముగించుకుని దేవునికి నమ్మకస్తులుగా జీవించి వారి కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి స్థిరమైనటువంటి గృహము, స్థిరమైనటువంటి నివాసము, పరలోకము
నిత్యానందము, సంతోషము, వెలుగు, సమృద్ధి, బంగారు వీధులు, చక్కని తోటలు, ఫలవృక్షములు, జీవవృక్ష ఫలములు, దేవుని సింహాసనము నుండి పారు నది, సంవత్సరములకు 12 కాపులిచ్చు ఆ జీవవృక్షము, దాని ఆకులు వలన కలుగు స్వస్థత, ఇవన్నింటిని గూర్చినటువంటి వివరములు ప్రకటన గ్రంథములో యోహాను అను దేవుని యొక్క శిష్యునికి దర్శన రూపంలో ఇయ్యబడి ఉన్నవి. ఈ పరలోకమును గూర్చినటువంటి జ్ఞానము నేడు మానవుల దృష్టికి మరుగైనది. ఆ స్థలములోనికి మానవులందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా తండ్రి అయినటువంటి దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డారు. మానవులకు అనేక విషయాలు తెలియకపోవచ్చు. తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోనాలి అనే ఆసక్తి లేకపోవడం కూడా పొరపాటు కాకపోవచ్చు. కానీ వారికి సత్యమును గుర్చినటువంటి సువార్త వినిపింపబడినప్పుడు ఆ సువార్తకు లోబడక, ఆ సువార్తను తృణీకరించి, ఆ సువార్తను అంగీకరించక తిరుగుబడి తమ ఇష్టానుసారమైనటువంటి మార్గములో, చీకటిలో, నరకములో, విశాల మార్గంలో వెళ్ళి అపాయములో పడేవారికి నష్టము. ఏమిటి నష్టము అంటే, తుదకు వారు తమ ఆత్మను కోల్పోయేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి మానవునికి అతి విలువైనది, అతి ప్రాముఖ్యమైనది ఏమైనా ఉన్నది అంటే బంగారం కాదు, వజ్రాలు కాదు, చక్కని భవంతులు కాదు, చక్కని ఇండ్లు పొలాలు కాదు, భార్యాబిడ్డలు కాదు, రక్త సంబంధులు కారు, స్నేహితులు కారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకనొక సందర్భంలో మనల్ని విడిచిపెట్టడమో, మనం వాటిని విడిచిపెట్టడమో తప్పకుండా సంభవిస్తుంది. కానీ నిత్యము మనతో ఉండేది, మనకు విలువైంది ఈ లోకంలో ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ, ఈ ఆత్మను పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇవి శాశ్వతమైనవి. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించను. మరణము తదుపరి ఈ ఆత్మను పరలోకమునకు చేర్చుటకు శక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందువలన యేసునందు మానవులందరూ కూడా విశ్వాసం ఉంచవలసిన వారై ఉన్నారు. మానవుల యొక్క జ్ఞానము పరిమితము, మానవుల యొక్క దృష్టి పరిమితము, మానవుల యొక్క వినికిడి శక్తి పరిమితము. అందువలన సృష్టి ఆరంభము నుండి మరుగు చేయబడినటువంటి సంగతులను మానవులందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రక్షకునిగా వచ్చారు. గొర్రెలు ఉన్నాయి, గొర్రెలకు అవి వెళ్ళవలసినటువంటి త్రోవ తెలియదు, అవి అమాయకమైనవి. సింహములు, తోడేళ్ళు, పులులు ఆ గొర్రెలను ఎప్పుడు చీల్చుకుని తినేయాలా అని కాచి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ గొర్రెలకు కాపరి కావాలి, సంరక్షకుడు కావాలి. అలాంటి సంరక్షకుడే యేసయ్య. యేసయ్య మానవులందరికీ కూడా మంచి స్నేహితునిగా ఉన్నాడు. మానవులందరి పట్ల శ్రద్ధ కలిగిన వానిగా ఉన్నాడు. మానవులందరి పట్ల ఆయన ఒకే ఆశ కలిగిన వానిగా ఉన్నాడు. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఎంతోమంది నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నశించిపోవటం అంటే ఏంటి? నిజమైనటువంటి దేవుణ్ణి గుర్చినటువంటి జ్ఞానము కోల్పోయిన వారిగా, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగి కూడా ఎరుగునటువంటి వారిగా, వెలుగును ఎరిగి కూడా వెలుగును ప్రేమించగా చీకటిని ప్రేమించేవారిగా, రకరకములైనటువంటి బలహీనతల్లో, రకరకములైనటువంటి పాపముల్లో జీవించచ్చు. చివరకు తమ ఆత్మను కోల్పోయి ఈ లోకంలో మరణం గుండా ప్రవేశించి చివరకు అనిత్యము జీవించే ఆత్మ తన గమ్యస్థానమైనటువంటి పరలోకమునకు చేరుకొనక సాతానుడుకు, సాతానుడు అనుచరులకు నియమింపబడినటువంటి నరకములోనికి వెళ్ళిపోవటే నాశనము, నష్టము. ఈ నష్టము నుంచి తప్పించుటకు యేసయ్య ఈ లోకానికి రక్షకునిగా వచ్చి 3.5 సంవత్సరములు భూలోకంలో సువార్తను ప్రకటించారు. దేవుని రాజ్యమును గూర్చినటువంటి వార్త,
ఎలాగూ మానవులందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు, ఎలాగూ మరణాన్ని జయించగలరు, ఎలాగూ నరకాన్ని తప్పించుకొనగలరు, ఎలాగూ దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుడు మానవుల కొరకు సృష్టి ఆరంభము నుండి నిర్మించుచున్నటువంటి పునాదులు గల ఆ పట్టణంలోనికి ప్రవేశించగలరు అన్న సత్యములన్నీ కూడా పండితులకు పామరులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి, దేవునికి ఇంపైన సువాసనగా, దేవునికి బలిగా తన శరీరమును ద్వారము ద్వారా మానవులందరినీ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా పరలోకంలో చేర్చుటకే యేసయ్య క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించే రక్షకుడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు తమ ఆత్మలను నష్టము నుండి తప్పించుకొనగలుగుతారు. ఈ అంత్య దినములో, మానవుడి యొక్క తుది దినములో జరుగు ఈ నష్టము నుండి మన ఆత్మ తప్పించబడి నిత్య జీవములో ప్రవేశించాలి, పరలోకంలో చేరాలి. ఏడ్పు పండ్లు కొరుకుట నిత్యము మండుచున్నటువంటి అగ్ని, అగ్ని ఆరని పురుగు చావని ఆ పాతాళము, మరణము కాపరిగా ఉండు ఆ స్థలము, మనుష్యుల ఆత్మలు నివాసములు లేనివై కుళ్ళిపోవు ఆ స్థలమునకు, ఆ వేదనకరమైనటువంటి స్థలమునకు ఏ మనుష్యుడు వెళ్ళకూడదు, తన ఆత్మను నష్టపరచుకొనకూడదు అన్న ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన కలుగు జీతము మరణము. మరణము అంటే మానవుని యొక్క ఆత్మ నష్టపోవుటే, అది వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరకుండా మరణం యొక్క బలము గలవాని చేతిలో చిక్కుకొనిటే. అట్టి మరణం నుండి, అట్టి నష్టం నుండి మానవుడు తప్పించుకోనాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు నా దోషములు, నా పాపములు, నా అపరాధములు సిలువులో నా స్థానంలో భరించి సిలువులో నా కొరకు ఆయన దేవుని యొక్క శిక్షను అనుభవించారు, నా కొరకు ఆయన నా స్థానంలో తన ప్రాణాన్ని అర్పించారు అని నమ్ముతారో వారు క్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై ఎలాగూ ఆత్మస్వరూపిగా లేపబడ్డాడో, మరణం యొక్క బలము గలవాని చేతిలో నుండి మరణమును జయించి యేసయ్య ఎలాగూ లేచారో, యేసునందు విశ్వాసముంచు ప్రతి బిడ్డ ఇలాగూ మరణంపై జయము పొంది పాతాళపు వేదనల నుంచి తప్పించుకుని ఆరోహణమై తన నిత్య గృహమైనటువంటి పరలోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మర్మము ఎంతో గొప్పది, ఇది మానవ జ్ఞానానికి అతీతమైనది. ఇంకను ఈ పునరుద్ధానమును గుర్చినటువంటి సత్యమును గుర్చి మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. యోబు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే అతడు సాతానుడి చేత శోధించబడి తన బిడ్డలను, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తన నోటితో ఎన్నడూ కూడా దేవుణ్ణి దూషించేవానిగా లేడు. నేడు మానవులందరూ కూడా ఇలాగూ ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుడు ఉంటే మేము ప్రార్థన చేయనప్పుడు మాకు జవాబు ఎందుకు రావట్లేదు, దేవుడు ఉంటే మాకు ఈ నష్టము ఎందుకు కలిగినది, దేవుడు ఉంటే మాకు ఈ దుఃఖము ఎందుకు కలిగినది అని ప్రశ్నించేవారిగా ఉన్నారు. వారందరికీ యోబు జీవితము ఒక ఆదరణ, ఒక సమాధానము. యేసయ్య చెప్తూ ఉన్నారు, దేవుడు చెప్తూ ఉన్నాడు, యోబు వంటి మానవుడు ఎవడు, అతడు తిరస్కారమును మంచినీటి వలె పానము చేసి ఉన్నాడు, ఎంతో దుఃఖములో కూడా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. సాతానుడు అతనికి నష్టం కలుగు చేస్తూ ఉన్నాడు, కష్టం కలుగు చేస్తున్నాడు, వ్యాధిని కలుగు చేస్తున్నాడు, దుఃఖాన్ని కలుగు చేస్తున్నాడు, బాధను కలుగు చేస్తున్నాడు, తన బిడ్డలను కోల్పోయాడు.
ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ ఒకే మాట చెప్పాడు యోబు, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను. అతని యొక్క భార్య మాత్రం మిగిలి ఉన్నది. ఆ భార్య వచ్చి, ఇంకనూ నీ యథార్థతను నీవు విడిచిపెట్టకుందువా, దేవుని నామమును శపించి మరణము కమ్ము అని భార్య కూడా యోబును అవమానపరిచేదిగా, తిరస్కరించేదిగా, అతని యొక్క వేదనను అర్థము చేసుకొననిదిగా ఉన్నది. యోబు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో తనకు స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో ముగ్గురు స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి, నీవు ఏదో పాపం చేస్తుంటావు, దాని యొక్క ఫలాన్ని ఇలాగూ అనుభవిస్తున్నావు. నీతిపరుడై ఉండి ఎవడు శిక్షను అనుభవించాడు? నీతిపరుడై ఉండి ఎవడు నష్టాన్ని అనుభవించాడు? నీవు దేవుని దృష్టికి చెడుతనము జరిగించినందున దేవుడు నీకు ఈ శిక్షను విధించాడు అని తన స్నేహితులు అతన్ని విమర్శించేవారిగా ఉన్నారు. కానీ ఇది సాతానుడి వలన జరుగుచున్నది అని యోబు యొక్క భార్య గమనించలేదు, యోబు యొక్క స్నేహితులు గమనించలేదు, యోబునకు కూడా తెలియదు. మనకి చాలా విషయాలు తెలియకపోవచ్చును, మన ప్రశ్నలకు సమాధానం లేకపోవచ్చును. కానీ ఒకటి మనకు తెలిస్తే చాలు, దేవుడు నమ్మకస్తుడు అని మనకు తెలిస్తే చాలు, దేవుడు యథార్థపరుడు అని మనకు తెలిస్తే చాలు, దేవుడే మనకు సమస్తమును దయచేసిన వాడు అని మనకు తెలిస్తే చాలు, మన ఆత్మకు దేవుడు సంచికరువుగా ఉన్నాడు, గార్డియన్గా ఉన్నాడు, రక్షకునిగా ఉన్నాడు అని మనకు తెలిస్తే చాలు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకునిగా ఉన్నాడు, మన పాదములకు రాయి తగలకుండా ఆయన మనం కాపాడుతూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు. ఎందుకంటే మానవ జ్ఞానం ఎంతో సంకుచితమైనది, ఎంతో స్వల్పమైనది. యోబు ఇలాగ చెప్తున్నాడు, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను అని చెప్తూ ఉన్నాడు. ఈ దుఃఖం అంతటి గుండా యోబు వెళ్ళినప్పుడు తన మాటల ద్వారా ఎన్నడూ పాపము చేయలేదు. సాతానుడు యోబును జయించలేకపోయాడు. దేవుడు సాతానుతో ముందుగానే చెప్పాడు, యోబు నీ వశములో ఉన్నాడు, నీవేమైనా చెయ్యి. అతడు తన యథార్థతను విడిచిపెట్టాడు. కానీ నీవు యోబు యొక్క ప్రాణమును మాత్రము ముట్టకూడదు అని దేవుడు ముందుగా చెప్పాడు. ఎందుకంటే మానవుల యొక్క జీవము దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు మూటలో దాచబడి ఉన్నది. దేవుని చిత్తం లేకుండా మన ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేరు. సాతానుడు మానవుల యొక్క ఆత్మను, ప్రాణాన్ని దొంగిలించాలని గర్జించు సింహంగా తిరుగుతున్నాడు. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచు తిరుగుచున్నాడు అని పేతురు వ్రాసినటువంటి పత్రికలో ఉన్నది. ఈ సాతానుడు, ఈ అపవాది ఎప్పుడు భూలోకానికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో బెత్లహేంలో కన్యామరియమ్మ గారి గర్భంలో జన్మించినటువంటి సమయంలో, అంటే 2000 సంవత్సరములకు పూర్వము యేసుక్రీస్తు ప్రభువారితో వచ్చిన వాడు కాదు ఈ సాతానుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆదియందున్నారు. ఆయన, నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నటువంటి వాడను, నేను ఆదియందు నా తండ్రితో ఏకమై ఉన్నాను, నేనుయు నా తండ్రియు పరిశుద్ధాత్మ ముగ్గురము కలిసి సమస్తమును సృజించి ఉన్నాము, నేను లేకుండా ఏది కలగలేదు అని చెప్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు సమస్తమును చక్కగా చేశారు. దేవుని యొక్క వేవేల దూతలు దేవుణ్ణి మహింపరుస్తూ స్తుతిస్తూ ఉన్నవి. ఆకాశము, నక్షత్రములు, సూర్యులు, సూర్యచంద్రులు, మనకు అదృశ్యమైనటువంటి సృష్టి ఎంతో ఉన్నది, అదంతా చక్కగా సృజించబడింది. దేవుని దూతలలో ఒకడైనటువంటి దేవుని తేజోమహిమను తన రెక్కలతో కాయచు మిగిలిన దూతల మీదకు దేవుని యొక్క ఆ చూడలేనటువంటి గొప్ప వెలుగు, తట్టుకొనలేనటువంటి ఆ దేవుని మహిమ, గొప్ప కాంతి మిగిలినటువంటి వారికి కనబడకుండానట్లు తన రెక్కలతో కప్పుచున్నటువంటి ఈ ప్రధాన దూత లూసిఫర్ అనే దూత తన మనసులో ఇలాగ అనుకున్నాడు, నేను సర్వోన్నతుడైనటువంటి దేవునితో సమానముగా ఆయన సింహాసనానికి ఎక్కిపోవదును అని, దేవునితో సమానముగా ఉండాలి అన్న ఆలోచన దేవుని చేత సృజించబడినటువంటి ఈ దూతకు వచ్చినది. చూడండి, నేడు మానవులు వారి దేవుని చేత సృజించబడ్డారు అన్న సత్యాన్ని గ్రహించక మానివేసి, నేను దేవునితో సమానముగా ఉండాలి అనే అహంకారము, గర్వము కలిగినటువంటి తలంపు కలిగిన వారిగా ఉన్నారు, దేవుడు ఎవడు అని ప్రశ్నించేవారిగా ఉన్నారు, ఎంతో గర్వంతో నిండిన వారిగా మానవులు
ఉన్నారు. ఈ లూసిఫర్ అట్లాగూ ప్రధాన దూతగా ఆ కాలంలో సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి దూత తన హృదయంలో తను తను హెచ్చించుకున్నది దేవునితో సమానముగా నేను ఉంటాను అని హెచ్చించుకున్నట్టు ద్వారా ప్రతి ఒక్క దూత హృదయంలోని తలంపులు దేవునికి ఎరుకే. ఎప్పుడైతే ఈ లూసిఫరు తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి దేవుణ్ణి మహిమపరచుట మానివేసి ప్రధానత్వాన్ని కోల్పోయాడు, దేవుడు ఆ ఉన్నతమైనటువంటి స్థలం నుంచి నెట్టివేయగా ఈ సాతానుడు భూమి యొక్క క్రింది భాగములకు త్రోసివేయబడ్డాడు, ప్రధానత్వాన్ని కోల్పోయాడు. అందువలన ఆ ప్రధాన దూత దేవుని సన్నిధిలో నుంచి నెట్టి వేయబడినప్పుడు ఈ దూతలకు కూడా మరణం లేదు, ఇవి నిత్యము నివసించినట్లుగా సృజించబడ్డాయి. ఈ దేవుని యొక్క దూతల్లో దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి దూతలు కూడా ఈ లూసిఫర్తో చేరి తదుపరి కొన్ని దినములకు భూలోకము సృష్టి, మానవుల సృష్టి జరిగింది. మాకు లేనటువంటి ఈ ఆధిక్యత, మాకు లేనటువంటి ప్రధానత్వం, మాకు లేనటువంటి దేవుని సన్నిధి, నిత్య జీవము, పరలోకము మానవులకు ఎందుకు ఉండాలి అని అసూయతో మానవులను దేవుని నుండి వేరు చేయుట కొరకు ఈ పడిపోయినటువంటి ప్రధానత్వాన్ని కోల్పోయినటువంటి దేవుని దూతలు సాతానుడిగా మారాయి, సాతానుడు దూతలుగా మారాయి, భూలోకాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి నిత్యము ఈ చెడ్డ దూతలు అనండి, సాతానుడు అనండి, దేవుని మీద తిరుగుబాటు చేసి పాతాళానికి నెట్టివేయబడినటువంటి ఈ అపవిత్ర ఆత్మలు మానవులతో నిత్యము పోరాడుచు మానవులకు శోధన, కష్టము, నష్టము కలిగించేవిగా ఉన్నవి. అందువలన వాటి నుంచి తప్పించుకొనడానికి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వేవేల దూతల కాపుదల మానవులకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా రక్షకునిగా కలిగినటువంటి బిడ్డల పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిత్యము మన ఆత్మలకు కావలిగా ఉంటారు. మనం పండుకున్నా మేల్కొన్నా దేవుని యొక్క పరిశుద్ధ దూతలు యేసునందు మనం విశ్వాసించినప్పుడు మన కాపుదలగా ఉంటారు. కనుక సాతానుడు మనల్ని ముట్టుకొనలేడు. దేవుని కంచె మన చుట్టూ ఉన్నప్పుడు ఏ అపాయము మనకు కలగదు. మన పాదములు తొట్టెళ్లకుండా దేవుని దూతల కాపుదల మనకు ఉంటుంది. యోబు వలె ఒకవేళ నీతిపరుడై ఉండి ఏ మానవుడైనను సాతానుడి చేత శోధించబడినప్పటికీ కూడా యోబు మన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే సాతానుడు యోబుతో పెనుగులాడి పోరాడి ఓడిపోయాడు. మరణమగునంతగా యోబు దుఃఖానికి గురయ్యాడు. కానీ యోబు యొక్క జీవం ఎక్కడున్నది? దేవుని యొద్దు ఉన్నటువంటి జీవపు మూట్లో దాచబడి ఉన్నది. కనుక దేవుడు చెప్పినట్టు నీవు సాతానుడు, నీవు యోబు యొక్క జీవమును మాత్రము, ప్రాణమును మాత్రము ముట్టకూడదు, ఏ హాని చేయకూడదు అని దేవుడు సాతానుడితో చెప్పాడు. అందువలన యోబు ప్రాణం పోలేదు. కొన ఊపిరితో ఉన్నటువంటి స్థితిలో కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను అని దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని యాడల కృతజ్ఞత కలిగిన వానిగా ఉన్నాడు. నేను పొందుకున్నవన్నీ కూడా దేవుని వల్లనే పొందుకున్నాను కదా అని ఎప్పుడైతే చెప్పాడో ఇక సాతానుడికి చోటు లేదు. అందువలన మనం మన మాటల ద్వారా, మన హృదయం ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన బిడ్డల ద్వారా, మన భార్య ద్వారా, మన కుటుంబముల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉన్నట్టు ఉన్నప్పుడు సాతానుడికి కానీ, సాతానుడి యొక్క అపవిత్రాత్మలకు కానీ, సాతానుడి యొక్క అనుచరులకు కానీ మన మీద ఏ అధికారం ఉండదు. చివరకు మరణానికి కూడా మన మీద అధికారముగా ఉండదు, ఏ అధికారం ఉండదు. ప్రతి మానవుడు కూడా మరణం గుండా ప్రవేశించవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఇది దేవుని మాట, మీరు ఆ ఫలము తినిన దినమును మీరు నిశ్చయముగా చచ్చెదరు అని మన పితరులైనటువంటి ఆదాముతో అవతో దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట అబద్ధమని ఎంచి, సాతానుడి మాట నిజమని ఎంచి తారుమారైపోయినారు. ఏది మేలో, ఏది కీడో, ఏది మంచో, ఏది చెడో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది వెళ్ళవలసిన మార్గమో, ఏది వెళ్ళకూడని మార్గమో మానవులు మన పితరులైనటువంటి ఆదాము అవ్వ యొక్క అవిధేయతను బట్టి తెలుసుకొనలేకపోయారు. అందువలన గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పిపోయాయి, అపాయం గుండా వెళుతున్నాయి, నష్టం గుండా వెళుతున్నాయి, నరకము గుండా వెళుతున్నాయి, విశాల మార్గంలో వెళుతున్నాయి. ఈ త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలన్నింటినీ కూడా చక్కని త్రోవలో నడిపించి నిత్య జీవంలో చేర్చడానికి మొదటి మానవుడు అయినటువంటి ఆదాము యొక్క అవిధేయత వలన మరణం ఈ లోకానికి ఎలాగ వచ్చిందో, ఆ ఒక్క మానవుడి వలన అందరి మానవుల మీద మరణం ఎలాగూ ఏలిగ్గా అధికారిగా ఉన్నదో, కడపటి ఆదామైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి విధేయత ద్వారా మానవులందరికీ కూడా మరణంపై జయము కలిగింది.
ఈ మర్మము బహు గొప్పది. అదే ఆ మర్మము సిలువ. ఈ సిలువ మర్మము బహు గొప్పది. సిలువ మరణమగునంతగా యేసుక్రీస్తు ప్రభు అను దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, దేవుని రొమ్మున ఆనుకుంటూ ఉన్నటువంటి దేవుని కుమారుడు, ఆది అందు ఉన్నటువంటి వాడు, ఈ లోకమునకు 2000 సంవత్సరముల పూర్వము ఈ భూలోక చివరి దినములలో భూలోకంలో ఉన్నటువంటి మానవులందరి యొక్క చివరి దినములలో ఆయన రక్షకునిగా క్రీస్తుగా ప్రత్యక్ష పరచబడినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవులందరికీ కూడా మంచి కాపరి. ఆయనను వెంబడించే వారందరూ కూడా నిశ్చయముగా మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు. వారి మీద మరణమునకు ఏ అధికారము ఉండదు. నరక వేదనలు ఇకను వారిని తాకలేవు. ఎందుకంటే మానవులందరి పక్షంగా యేసయ్య మరణాన్ని రుచిచూశారు, పాతాళంలోనికి వెళ్ళారు, ఆ పాతాళపు వేదనలు అనుభవించారు, పాతాళాన్ని జయించారు, చరణ చెరగా కొనిపోయారు. ఈ చరణ చెరగా కొనిపోవటము పరలోకమునకు ఆరోహణం అవటము అన్నది గొప్ప మర్మము. క్రీస్తు ప్రభువారు భూలోకంలో దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క న్యాయమైన శిక్షను మానవులందరి పక్షముగా అనుభవించి సిలువలో ఎన్నో వేదనలు పడినప్పటికీ దూషించక, బెదిరించక, తన నోటి ద్వారా పాపము చేయక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నందున బట్టి, ఆయన సంపూర్ణ విధేయతను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత అంగీకరించబడ్డారు. ఆయన తన ఒక్కమారే తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నట ద్వారా నిరంతరము నీవు నాకు యాజకుడివై ఉండువు, నిరంతరము మెల్కీసెదకు క్రమమునకు చెందిన యాజకునిగా నీవు నాకు ఉండువు అన్న వాగ్దానము, అన్న ప్రవచనము యేసుక్రీస్తునందు సిలువలో నెరవేరింది. ప్రతి యాజకుడు కూడా దేవుని సన్నిధిలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టినటువంటి ఆలయంలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కమారు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించి గొర్రెపిల్ల రక్తమును చేతపట్టుకుని దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఇజ్రాయేలీల పాపములన్నింటి నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మానవులందరూ కూడా బలహీనులై ఉన్నారు. దేవుడు ఇటు బలహీనతలు కలిగినటువంటి మానవులను పూర్వము యాజకులనిగా ఏర్పరచుకుని ఉన్నాడు. లేవీ గోత్రమును ఆయన యాజకత్వము కొరకు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అహరోను మొదటి ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపించబడి అరణ్యము గుండా ఎడారులు గుండా 40 సంవత్సరములు సంచరించిన కాలంలో మోషేకు దేవుడు చూపించినటువంటి మాదిరి చొప్పున మోషే దేవుని గుడారమును ఏర్పరిచి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందస్సమును, ఆ నిబంధన మందస్సంలో దేవుని యొక్క 10 ఆజ్ఞలు గల నిబంధన పలకలను, అహరోను చిగురించు చేతికరను మన్నా గల ఆ పాత్రను ఉంచినాడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము, దేవుని శక్తికి ప్రభావమునకు సాదృశ్యంగానటువంటి ఈ మందసము పైన కెరూబుల మధ్య సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరములు ఇజ్రాయేలీల 600,000 కాల్బలము ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించబడి వాగ్దాన భూమి అయినటువంటి ఇజ్రాయేల్ దేశమునకు, కనాను దేశమునకు వస్తూ ఉన్నటువంటి ఈ దినములన్నీ కూడా నమ్మకత్వము కలిగినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇజ్రాయేలీల మధ్యనే ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడై ఉండి భూమి ఆకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడై ఉండి కూడా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో, ఆ గుడారంలో, ఆ డేరాలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ నిబంధన మందస్సంలో కెరాబులపై కెరాబుల మధ్య కెరాబులు రెక్కలతో ఆయన మహిమను కప్పుతూ ఉండగా ఆ నిబంధన మందస్సం మీద దేవుడు కెరాబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. ఆయన మహిమ
ఎక్కువ సాదృశ్యంగా ఉన్నది ఈ మందసము. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి అహరోను అను ప్రధాన యాజకుడు ఈ అరణ్యంలో ఎడారుల్లో 40 సంవత్సరములు ప్రయాణం చేయుచున్నటువంటి సందర్భంలో సంవత్సరములకు ఒకమారు ప్రధాన యాజకుడు దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని గొర్రెపిల్ల రక్తమును చేత పట్టుకుని వెళ్ళి సమస్త ఇజ్రాయేలీల పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవానిగా విజ్ఞాపన చేసేవానిగా ఉన్నాడు. అందువలన ఇజ్రాయేలీలు అందరి పాపములు క్షమించబడి వారు క్రమక్రమంగా ఈ పరలో ఈ అరణ్య యాత్రను ముగించుకుని వాగ్దాన భూమి అయినటువంటి కానాన్లోనికి ప్రవేశించారు. అలాగుననే ఏ బలహీనతలు లేనటువంటి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి మెల్కీసెదకు క్రమమునకు చెందినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు జంతువుల యొక్కయు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేదు. మానవుల చేతుల చేత దేవుని చిత్త ప్రకారముగా దేవుని మాట ప్రకారముగా నిర్మించబడినటువంటి ఆ డేరాలోనికి ఆ గుడారంలోనికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసయ్య ప్రవేశించలేదు. కానీ ఈ డేరా ఈ గుడారము ఈ హస్తముల చేత నిర్మించబడినటువంటి మందిరము దేనికి సాదృశ్యముగా ఉన్నదో ఆ పరలోకంలోనే దేవుని యొక్క నిజమైనటువంటి నివాస స్థలమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమును తెర ద్వారా తన స్వంత పరిశుద్ధ రక్తమును అర్పించట ద్వారా ఒక్కమారే తను తాను సిలువలో బలిగా అర్పించుకున్నట ద్వారా ఆయన ప్రవేశించున్నాడు. అందువలన సంవత్సరమును ఒక్కమారు కాదు, ఆయన దినదినము అనుదినము మానవులందరి యొక్క పాపముల కొరకు దేవుని సన్నిధిలో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయువానిగా ఉన్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మనందరి కొరకు ఆయన న్యాయవాదిగా ఉండి సాతానుడితో ఆయన నిత్యము మన పక్షంగా వ్యాజ్యమాడి పోరాడి ఎలాగూ ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను వరకు ఈ యాజకుని యొక్క విజ్ఞాపనల ద్వారా యాజకుడు అర్పించే బలుల ద్వారా పాపక్షమాపణ పొంది చివరకు వాగ్దాన భూమిలో ప్రవేశించారో అలాగున క్రీస్తు ప్రభువు నేడు చేయుచున్నటువంటి ఈ విజ్ఞాపనల ద్వారా తన శరీరమును తెర ద్వారా దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశించి వధింపబడినటువంటి గొర్రెపిల్లక దేవునితో సమానముగా ఆయన హెచ్చించబడి దేవుని కుడిపారసులను సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల యూదాగోత్రపు కొదమసింహము రాజులకు రాజు ప్రభులకు ప్రభు మెల్కీసెదకు క్రమమునకు చెందినటువంటి ఈ యాజకుడు మానవులందరికీ పాపములకు శాంతికరుడై ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాదు, తన సొంత రక్తము అర్పించుట ద్వారా ఈ ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. సృష్టి ఆరంభములో ఏ మహిమతో దేవుని యొద్ద యేసయ్య ఉన్నారో తిరిగి అదే ఆధిక్యతను అదే మహిమను ఈ భూలోక యాత్రను ముగించుకుని 33.5 సంవత్సరములు దేవుని చిత్తమంతటిని ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు చేసి దేవుని యొక్క సత్య సువార్తను దేవుని యొక్క సత్యమును మానవులందరికీ భూలోకమంతటికీ వెల్లడి చేసి పరలోకము చేరుటకు తానే మార్గము యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవము అన్న సత్యాన్ని భూలోకమంతటికి ప్రకటించి తన శరీరమును ఒక్కమారే అర్పించుకొనుట ద్వారా ఆయన దేవుని యొక్క నిజ మందిరమునకు ఆ పరలోక శాశ్వత గృహములోనికి ప్రవేశించి నేడు సజీవునిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మెల్కీసెదకు క్రమమునకు చెందిన ప్రధాన యాజకునిగా మానవులందరి రక్షణ కొరకు నిరంతరము విజ్ఞాపన చేయవానిగా ఉన్నాడు. కాబట్టి ఏ మానవుడైతే ఈ గొర్రెపిల్ల రక్తము చేత కప్పబడతాడో యేసునందు విశ్వాసం ఉంచుతాడో అతడు దేవుని యొక్క కృపాసింహాసనం యొద్దకు అనుదినము శరీరముతోనే మనం వెళ్ళి దేవుని సింహాసనం దగ్గర మనము దేవుని యొక్క సింహాసనము దగ్గర మనము నిరంతరము ఆయనతో సహవాసము కలిగిన వారముగా మనము ఉన్నాము. అందువలన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమను తెర ద్వారా ప్రతి మానవునికి పరలోకంలో ప్రవేశము కలుగుచున్నది.
ప్రతి మానవుడు తన ఆత్మను నష్టపరచుకొనక మరణము నుంచి జీవములోనికి దాటి పోతూ ఉన్నాడు. యోబు తన జీవితంలో కోల్పోయినటువంటివన్నింటినీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని మరల పొందుకున్నాడు. అతని యొక్క స్నేహితులందరూ కూడా యోబు పట్ల తప్పిదము చేశాము అని గ్రహించారు. యోబు నిర్దోషి అయ్యుండి, యోబు నీతిపరుడయ్యుండి, సాతానుడితో పెనుగులాడాడని, సాతానుడితో పోరాడాడని, సాతానుని జయించాడని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడని, దేవునికి నమ్మకస్తునిగా జీవించాడని, దేవుని యందు భయభక్తులు గలవానిగా ఉన్నాడని తన భార్య కూడా గ్రహించింది. యోబు జీవితాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలిగింది. నేడు మానవులందరూ కూడా ఏ నష్టంలో ఉన్నప్పటికీ, తమ జీవితంలో వారు ఏమి కోల్పోయినప్పటికీ, ఏ దుఃఖంలో ఉన్నప్పటికీ యోబు జీవితాన్ని చూచి తమ నష్టము లాభముగా మార్చబడుతుంది. తమ నష్టాన్ని దేవుడు తీసివేసి ఆ స్థానంలో రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని, రెట్టింపైనటువంటి సంతోషాన్ని ఇచ్చుటకు శక్తి గలవాడు అని యథార్థమైనటువంటి హృదయంతో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే వారు తప్పకుండా తమ ఆత్మలు నశించిపోకుండా నిత్యజీవంలో చేరతాయి. ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఏ నష్టము కలిగినప్పటికీ దేవుడు ఆ నష్టము ద్వారా వారిని విశ్వాసంలో బలపరుస్తాడు, ఆ నష్టాన్ని లాభముగా, దీవెనగా, ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి ఈ వర్తమానం వినుచున్నటువంటి ఏ బిడ్డ అయినా తన జీవితంలో ఏదైనా కోల్పోయిన నష్టములో ఉన్నట్లయితే, దుఃఖంలో ఉన్నట్లయితే, బాధలో ఉన్నట్లయితే ఆ నష్టాన్ని తీసివేసి దాని స్థానంలో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న పౌలు వలె మరణం వరకు నమ్మకస్తులుగా జీవించినట్లయితే మన ఆత్మలను మనము కాపాడుకొనగలుగుతాము. యేసయ్య ఇలాగ చెప్తూ ఉన్నారు, మానవుడు తన ఆత్మను కోల్పోయి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే అతనికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఈ లోకంలో మనం సమస్తము సంపాదించుకోవచ్చు, కానీ చివరకు మన ఆత్మను గనక మనం కోల్పోతే మనం ఏమీ లేని వారముగా, మన ఆత్మ ఆ యుగ యుగములు తరతరములు ఆ ఏడ్పు పండ్లు కొరుకుతా ఉన్నటువంటి ఆ పాతాళంలో ఆ నిత్య అగ్నిలో దుఃఖపడవలసిన వారముగా ఉంటాం. ఆ నష్టం నుంచి మనం తప్పించుకోవాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే దానివలన అతనికి ఏమి ప్రయోజనము అని యేసయ్య చెప్తూ ఉన్నారు. కాబట్టి అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరినూ తీసివేయలేరు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా ఏర్పరచుకునవలసిన వారై ఉన్నారు. అప్పుడు యేసయ్యని వారి యొద్ద నుంచి ఎవరూ తీసివేయలేరు. యేసయ్య చేతిలో నుంచి సాతానుడు వారిని అపహరించి వారి యొక్క ఆత్మను పాతాళములకు తీసుకుని వెళ్ళలేడు. మనం యేసయ్య చేతిలో ఉన్నట్లయితే మనము రక్షణ కలిగిన వారముగా, కాపుదల కలిగిన వారముగా ఉంటాము, సెక్యూరిటీ కలిగిన వారముగా ఉంటాము, పరలోకమునకు తప్పకుండా చేరతాము అన్న గ్యారంటీ, నిశ్చయత కలిగిన వారముగా ఉంటాము. కాబట్టి మన ఆత్మను నష్టపరచుకొనకూడదు. ఈ సత్యమును ప్రతి మానవుడు గ్రహించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3:16 చెప్పబడి ఉన్నది. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి ఆత్మ నష్టము నుండి జీవములోనికి దాటిపోతున్నది. పాతాళమును, మరణమును తప్పించుకుని ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోతున్నది. ఎందుకంటే ఆయన చెరను చెరగా పట్టుకుని పరలోకమునకు ఆరోహణమై పోయినాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ముందు చెరను చెరగా పట్టుకుని పోవుట అంటే ఏమిటంటే, 2000 పూర్వము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమునకు పూర్వము ఎంతో మంది మానవులు మరణించి ఉన్నారు. నీతిమంతులందరూ కూడా సమాధి చేయబడి ఉన్నారు, కానీ వారు పరలోకము చేరలేదు. ఎందుకంటే పరలోక ద్వారము, సత్యం జీవద్వారము అప్పటికింకా తెరవబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పాతాళమునకు
శిలువ మరణం ద్వారా మరణించి పాతాళమునకు వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను, మరణించిన నీతిపరుల ఆత్మలను సాతానుడు